फ्रेंड्स डेमो वीडियो तो चूसर कदा वीडियो अने नचते लाइक कोई सपोर्ट अंतकंटे एमुद्दू ओके ना वीडियो अने मैं सब्सक्राइबर पंपचार अंदमें इलां टाइप चयमनी एंकंटे विनी उ इंस्टाग्राम चाल ट्रेंडिंग बजल टाइप चला वीडियो चसाने टेली अलर्ट मोशन चसान कैन मास्टर बजल टाइप का वीडियो प्रीसेट अने कैन मास्टर डिस्क्रिप्शन इस्ता इलांट टाइप टू थ्री वीडियो चैसा अलर्ट मोशन रे वीडियो चैसा कैन मास्टर चैसा चूड़क मैं चानेल्लो उ सर्ची ओके ना इंकोसारी मन को ट्रेंडिंग आ म्यूजिक ट्रेंडिंग दाखिल टाइप बहुत काबीसा नचते लाइक कोई सपोर्ट एंड वरक चूँगी सरना ओके कंपलसरी एंड वरक चूँगी ओके इपड़े मन को वीडियो चीन की नैन अलर्ट मोशन चुपता कैन मास्टर प्रीसेट इस्ता ओके इपड़े स्टार्ट मैं बीट मार्क ओपन चुस्के फस्ट आफ् आल इलागैते उबी इक लगो अगोनी डिटेटी अवसर लेकिन ओके डिटेन तरह इक मैं फस्ट आफ् आल इकड़क सेकपे टैन बीट मार्क इच्छा कदा लगो डिटेटी अंत एक्सएमएल एवरते यूजारो वालक साबी वीडियो किंद डिस्क्रिप्शन सांग उ क्लस इक मन को आडियो आपशन के लिए इक मन को व्यू आल्ल इंदोर फाटते उ सारी सांगे उदा सांगे सेलैक् ऐडको ओके ఇప్పుడు మనమేది బ్యాక్ వచ్చేండి మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాతనే బ్యాక్ వచ్చేండి మీకు సెకేపెట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా అదైతే ఓపెన్ చేసుకోండి మీకు స్టార్టింగ్ లో ఒక ఫోటో ఉంటుంది దాని తర్వాత గ్రూప్ 1 అయితే ఒకటి ఇచ్చాను మీకు ఈ గ్రూప్ 1 సెలెక్ట్ చేసుకోండి కాపీ చేసుకోండి ఓకే కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్ లోనే ఈ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి పేస్ట్ గ్రూప్ ఓకే పేస్ట్ అయితే చేసుకోండి గ్రూప్ అయితే పేస్ట్ అయితే అవుతుంది ఇందులో రామ్ చరణ్ సార్ ఫోటో అయితే ఉంటుంది మీరైతే ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫోటో అనేది 16:9 లో ఒక ఫోటో క్రాప్ చేసుకోండి ఆ ఫోటో కూడా ఎలా క్రాప్ చేసుకోవాలో ఇక్కడే చెప్పేస్తాను మీరు కింద ప్లస్ ఐకాన్ మీడియం దగ్గర క్లిక్ చేసుకోండి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ కీర్తి సురేష్ ఫోటో అయితే యూస్ చేస్తాను మీకు చూపించనికి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నా ఈ ఫోటోని ఇలాగైతే జూమ్ చేసుకుంటే ఈ ఫోటో అనేది మనకు సేమ్ సైజ్ లో అయితే వస్తుంది 16:9 ఓకే ఇప్పుడు మనకు పైన షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ మనకు ఇక్కడ చూడండి మనకు కింద మనకు ఫేమ్ యాస్ png ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఇమేజ్ అనేది మనకు సేవ్ అవుతుంది అది కూడా ఒకటే అంటే ఒకటే ఫ్రేమ్ లో ఓకే 16:9 ఫ్రేమ్ లో కొంచెం లోడింగ్ తీసుకుంటది మీరు కొంచెం వెయిట్ చేయండి నా మొబైల్ కొంచెం లోడింగ్ ఒక్కసారి సారీ బ్యాక్ వచ్చింది ఇది మీరైతే మీరే ఒక్క నిమిషం బ్యాక్ వచ్చింది ఓకే కొంచెం లోడింగ్ తీసుకోండి ఆటోమేటిగా మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది ఓకే ఇక్కడ చూడండి మనకు ఫోటో వచ్చింది సేవ్ చేసుకుందాం సేవ్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ ని డిలీట్ చేద్దాం ఇప్పుడు మనం గ్రూప్ ని ఓపెన్ చేసుకుందాం గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోండి ఎడిట్ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు మీకు ఒక 14 గ్రూప్స్ అయితే ఉంటది మనకు 15 గ్రూప్స్ అయితే ఉంటది ఇక్కడ చూడండి మనకు ఈ గ్రూప్ లో మనకు బజల్ టైప్ అయితే మనకు ఒక ఒక png అయితే ఉంటది కాబట్టి ఫస్ట్ కింద గ్రూప్ వన్ ని సెలెక్ట్ చేసుకోండి ఎడిట్ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీకు చెప్పాను కదా ఒకటే రేషియోలో కట్ చేసుకోండి అని ఆ ఫోటో అనేది కింద మనకు రామ్ చరణ్ సార్ ఫోటో ఉంటుంది కలర్ అనే ఫీల్డ్లోకి వెళ్ళి మీడియం మీద క్లిక్ చేసుకోండి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఓకే ఈ ఫోటో అయిపోయింది కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి మళ్ళీ ఇంకో సెకండ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి గ్రూప్ ఎడిట్ మీద సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ రామ్ చరణ్ సార్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి కలర్ అనే ఫీల్డ్లోకి వెళ్ళి మీడియం మీద క్లిక్ చేసుకోండి మీ యొక్క మళ్ళీ ఫోటో అయితే అదే ఫోటో అయితే యాడ్ చేసుకోండి ఓకే ఇక్కడ మనకు మినిమం 15 లేయర్స్ అయితే ఉంటాయి 15 గ్రూప్స్ ఉన్నాయి కదా కాబట్టి ఇప్పుడు మీకు ఏదైతే రెండు చూపించానో ప్రతి ఒక్కటి మీరైతే ఇలాగైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి ప్రతి ఒక్కటి 15 సార్లు ఓకే ఒకటే ఫోటో అది కూడా మీరు వేరే వేరే ఫోటో పెట్టకండి ఎగ్జాంపుల్గా నేను ఒకటే ఫోటో ఇప్పుడు ఒకటే దానికి చెప్పాను కాబట్టి మీరు ఒకటే ఫోటో అయితే 15 సార్లు రీప్లేస్ అయితే పెట్టుకోవాలి నేను ఎగ్జాంపుల్గా చూపించాను మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కరెక్ట్గా ఇక్కడ మనకు 17 మిల్లీ సెకండ్ నుంచి మీ యొక్క ఫోటోస్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఎవరైనా కావచ్చు మీ యొక్క ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆర్సీ సార్ ఫోటోస్ అయితే యూజ్ చేస్తా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నా ఏ ఫోటోని జూమ్ చేసుకుంటా ఒకసారి అన్ని ఫోటోస్ యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు ఫోటోస్ అనేది చాలా క్లీన్గా అయితే యాడ్ చేసుకున్నా యాడ్ చేసిన తర్వాత మనం స్టార్టింగ్లో వద్దాం స్టార్టింగ్లో వచ్చిన తర్వాత మీకైతే ఒక డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ ఇస్తాను కాబట్టి కింద ప్లస్ కానీ మీడియం మీద క్లిక్ చేసుకోండి ఆ టెంప్లెట్ ఏదైతే ఇస్తానో మీకు ఫైర్ పార్టికల్ లాగా ఉంటుంది అంటే బ్లాస్ట్ అవుతున్న ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొద్దాం టెంప్లెట్ని తీసుకొచ్చి ఇక్కడ చూడండి మనకు చాలా అట్రాక్టివ్ అయితే ఉంటుంది మనకు బ్లాస్ట్ ఎక్కడ మనకు ఫోటో ఎలాగైతే మనకు ఇదైతే అవుతుందో దీన్ని మీరు బ్యాక్ సైడ్లో ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఓకే మీరు ఫోటో పెట్టుకోవాలని అనుకుంటే ఫోటో పెట్టుకోవచ్చు లేకపోతే టెంప్లెట్ యాడ్ చేసుకోవాలని అనుకుంటే టెంప్లెట్ యాడ్ చేసుకోవచ్చు ఓకే చాలా అట్రాక్టివ్ అయితే ఉంది ఓకే ఇప్పుడు మనం ఏదైతే ఫోటోస్ యాడ్ చేసామో ఆ ఫోటోకి నేనైతే ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చాను కాబట్టి బ్యాక్ వద్దాం సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఒక ఫోటో ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి కాపీ చేసుకోండి బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం
ఇంకోటి ఏంటంటే మీకు కలర్ గ్రేడింగ్ కావాలంటే చెప్పండి, నేను మీకు ఆల్రెడీ డెమోలో చూపించాను. ఓకే, ఇక్కడ మనకు ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్కి ఇప్పుడు పేస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్. ఇక్కడ మనకు ఎన్ని ఫొటోస్ అయినా ఉండొచ్చు, అన్ని ఫొటోస్కి యాడ్ చేయండి. ఇందులో మీకు ఇంకో టెంప్లేట్ కూడా ఇస్తాను ఈ వీడియోకి, మీకు 2 టెంప్లేట్ అయితే ఇస్తాను. ఒకటి కింద యాడ్ చేసుకోండి, అంటే కింద డౌన్లో యాడ్ చేసుకోండి, ఇంకోటి పైన. ఓకేనా, మీకైతే అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే ఏం యాడ్ చేయడం లేదు కాబట్టి మీరైతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు XML ఎవరైతే యూజ్ చేస్తారో ఈ ఫొటోస్ అనేది రాదు కాబట్టి డిస్క్రిప్షన్లో ఉంటుంది, అంటే సారీ మీకు ఫొటోస్ రీప్లేస్ పెట్టుకుంటే పోండి మీరు, మీకు ఆటోమేటిక్గా ఫొటోస్ రీప్లేస్ అయితే అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకు పైన షేర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.